అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఎలా డయాగ్నైజ్ చేయొచ్చు అంటారు, అంటే ఇతనికి ఇది సోకింది అని చెప్పి ఎలా చెప్పొచ్చు అంటారు? డయాగ్నోస్ చేయడానికి చాలా పెక్యులర్ మెథడ్స్ ఉన్నాయి. మనం రొటీన్గా ఏదో చెప్పినట్టు బ్యాక్టీరియా వైరస్కి అయితే మనం రొటీన్గా ఒక మెథడాలజీలో వెళ్తాం. అంటే బ్రెయిన్లోంచి వచ్చే ఫ్లూయిడ్ అనేది స్పైన్లో కూడా ఫ్లో అవుతుంది. సో స్పైన్లో ఒక న్యూడిల్ పెట్టి ఆ ఫ్లూయిడ్ని తీయడం జరుగుతుంది. దాన్ని లంబార్ పంక్చర్ అంటారు. సో లంబార్ పంక్చర్ మనం చేసి అందులోంచి ఫ్లూయిడ్ తీసి అందులో టెస్ట్ చేయాలి. ఇవన్నీ జరగక ముందు కూడా మనం ఫస్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చేయాలి విత్ కాంట్రాస్ట్. సో ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చేస్తే ఇది బ్రెయిన్లో ఎంతవరకు ఉన్నదైనా తెలుస్తుంది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈ బ్రెయిన్ మీద ఉన్న పొరలన్నీ ఇన్ఫెక్షన్తో నిండి ఉన్నట్టు మనం చూడగలుగుతాం. సో దాని ద్వారా మనం ఒక ఐడియా, ఒక బేసిక్ డయాగ్నోసిస్, మెనింజైటిస్ అని మనం ఫామ్ చేసుకున్నాక ఇది స్పైన్లోంచి ఫ్లూయిడ్ తీయాల్సి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ తీసాక ఆ ఫ్లూయిడ్ని యూజువల్గా మనము అన్ని హాస్పిటల్స్లో ఫస్ట్ టెస్ట్ చేసేది బ్యాక్టీరియా గురించి అండ్ వైరసెస్ గురించి. ఈ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రామ్ స్టైనింగ్ అంటాము, దాని ద్వారా బ్యాక్టీరియా బయటపడుతుంటాయి. ఇంకోటి వైరల్ పీసీఆర్ అంటాము, దాని ద్వారా వైరస్ అనేది బయటపడుతుంటాయి. అయితే ఈ నెగ్లేరియా ఫ్లోవరీ అనే ఆర్గనిజంకి స్పెసిఫిక్గా మనం సిఎస్ఎఫ్ వెట్ మౌంట్ అనే ఒక ప్రొసీజర్ చేయాలి. అంటే సిఎస్ఎఫ్ అంటే బ్రెయిన్లో పారే ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ని తీసి మనం స్లైడ్ మీద వేసి ఇది ఒక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో డైరెక్ట్గా విజువలైజ్ చేయడం ఉంటుంది. ఫేస్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్ అంటారు. అందులో విజువలైజ్ చేస్తే మనకు నేకెడ్ ఈ ఐకి డైరెక్ట్గా ఈ ప్రోటోజోవన్ అనేది స్విమ్ చేయడం అనేది మనం క్లియర్గా చూడగలుగుతాం. సో దీని ద్వారానే డయాగ్నోసిస్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ప్రీ మార్టం డయాగ్నోసిస్ అంటే పేషెంట్ మనకి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు ఇంకా ఆయన సఫర్ అవుతున్నప్పుడు డయాగ్నోస్ చేయగలిగే విధానం ఇదే. ఇది సిఎస్ఎఫ్ వెట్ మౌంట్ ప్రిపరేషన్ ఒకటే కాకుండా సిఎస్ఎఫ్ పీసీఆర్ కూడా మనం చేయొచ్చు. పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా మనం దానిలో ఉన్న యాంటీజెన్స్ అంటే ఒక ఆర్గనిజంలో వేరియస్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ని మనం ఆల్రెడీ సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా మనం లేబుల్ చేసి ఉంచాం. సో ఈ పీసీఆర్ మెథడ్ ద్వారా ఆ ప్రోటీన్స్ ఆ సిఎస్ఎఫ్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసి మనము ఈ నెగ్లేరియా ఫ్లోరీ ఉందా లేదా అనేది కనిపెట్టవచ్చు. కానీ ఈ టెస్ట్ యూజువల్లీ అంత రొటీన్గా చేసేవి కాదు. అన్లెస్ డాక్టర్ కానీ లేకుంటే ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు స్పెసిఫిక్గా ఆ మైక్రోబయాలజిస్ట్కి నాకు సిఎస్ఎఫ్ వెట్ మౌంట్ అనేది కావాలి, నేను ఇది సస్పెక్ట్ చేస్తున్నానని చెప్తేనే మనకి ఆ మైక్రోబయాలజీ స్పెసిఫిక్గా చూడడానికి వీలవుతుంది అండ్ డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఇన్ డయాగ్నోసిస్ ఈజ్ సస్పెక్టింగ్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ ప్రాబ్లం. మనం సస్పెక్ట్ చేయకపోతే మాత్రం డయాగ్నోసిస్ యూజువలీ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ సస్పెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? యూజువల్లీ ఇప్పటివరకు మనకి కాంక్రీట్గా ట్రీట్మెంట్ అనేది ఇది వాడితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు అనేది లేదు. కొన్ని కొన్ని స్టడీస్లో 140 పేషెంట్స్ని వాళ్ళు తీసుకుంటారు, అందులో 3 సర్వైవర్స్ను వాళ్ళు ఐసోలేట్ చేయగలిగారు. సో వాళ్ళలో యూజ్ చేసిన మెడిసిన్ లేకపోతే సైంటిఫిక్ వరల్డ్ అంతా ఫస్ట్ లైన్ మెడిసిన్గా కన్సిడర్ చేసే మెడిసిన్ ఏంటంటే ఆంఫోటెరిసిన్ బి. ఈ ఆంఫోటెరిసిన్ బి అనేది యాక్చువల్గా వి యూజ్ ఇన్ ఆస్పెర్గిలోసిస్, అంటే మన మ్యూకర్ మైకోసిస్లో యూజ్ చేస్తుంటాం. మొన్నటి వరకు బ్లాక్ ఫంగస్ అని కోవిడ్లో చాలా మటుకు చాలామందికి ఎఫెక్ట్ అయ్యారు. అప్పుడు కూడా ఇది ఆంఫోటెరిసిన్ అనేది రెగ్యులర్గా అందరికీ యూజ్ చేయడం జరిగింది బ్లాక్ ఫంగస్లో. సో అదేవిధంగా ఈ ఆర్గనిజంని మనము డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఆంఫోటెరిసిన్ బి అనేది యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఒక చేంజ్ ఉంది ట్రీట్మెంట్లో. ఏంటంటే ఆంఫోటెరిసిన్ బి అనేది 2 టైప్స్లో వస్తుంది. ఒకటి లైపోజోమల్. లైపోజోమల్ అనేది వెరీ కాస్ట్లీ అండ్ సేఫెస్ట్ మెడిసిన్ విచ్ విల్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద కిడ్నీస్. కానీ ఇది యూజువల్లీ వాళ్ళు సైంటిఫిక్గా చూసింది ఏంటంటే మనం రొటీన్గా యూజ్ చేసే ఆంఫోటెరిసిన్ అనేది ఈ నెగ్లేరియాకి పనిచేయదు. ఎందుకంటే ఇది బ్రెయిన్ని పెనట్రేట్ చేయడం కష్టం. సో కన్వెన్షనల్ ఆంఫోటెరిసిన్ అని ఉంటుంది, అంటే మనకి కొంచెం సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎక్కువ ఉంటుంది, బట్ బ్రెయిన్ని అది డైరెక్ట్గా అటాక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అండ్ క్యూర్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని 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 కండిషన్స్లో
పేషెంట్ చాలా సివియర్గా ఉంటే డైరెక్ట్ నేను ఇందాక ఏదైతే చెప్పానో అది స్పైన్ ఫ్లూయిడ్ తీయడానికి ఒక బ్యాక్లో స్పైన్లో ఒక నీడిల్ పెట్టి ఫ్లూయిడ్ ఇస్తారని చెప్పాను. అదే ప్రొసీజర్తో డైరెక్ట్గా నీడిల్ పెట్టి మెడిసిన్ని దాని ద్వారా ఇంజెక్ట్ చేసి డైరెక్ట్గా బ్రెయిన్కి పంపించే అవకాశం కూడా ఉంది. సో అది కూడా మనం ట్రై చేయవచ్చు. సో ఫస్ట్ లైన్ మెడిసిన్ ఈజ్ ఆంఫోటెరిసిన్ అలాంగ్ విత్ రిఫాంపిసిన్. రిఫాంపిసిన్ అనేది యూజువల్లీ ట్యూబర్క్లోసిస్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో కాంబినేషన్ ఆఫ్ ఆంఫోటెరిసిన్ బి అండ్ రిఫాంపిసిన్ అనేది ఫస్ట్ లైన్ ఏజెంట్గా యూజ్ చేయాలి. అండ్ మెల్టిఫోసిన్ అనే అనదర్ మెడిసిన్ విచ్ ఈజ్ నాట్ రెగ్యులర్లీ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇప్పుడు మెల్టిఫోసిన్ అనేది కేరళలో కూడా వాళ్ళు ఇవ్వాలంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి తెచ్చుకొని వాళ్ళు యూజ్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు మన ఇప్పుడు సెట్టింగ్స్లో ఎవరికైనా ఇన్ఫెక్ట్ అయితే మాత్రం ఫస్ట్ లైన్గా ఆంఫోటెరిసిన్ అండ్ రిఫాంపిసిన్ అని రెండు యూజ్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.